ఈరోజు జరగబోయే 20th ఐపీఎల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ వీడియోలో ఆ రెండు టీమ్స్కు ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్, అదేవిధంగా స్టాట్స్, ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కనుక చూసినట్లయితే టీంలో రోహిత్, డికాక్, ఇషాన్ కిషన్, పోలార్డ్, హార్దిక్, కృణాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ లో ప్రతిభ కనబరుస్తున్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, కృణాల్, రాహుల్ చౌర్ కూడా బౌలింగ్ లో ప్రతిభ కనబరుస్తున్నారు. ముంబై ఇండియన్స్ లో హార్డ్ హిట్టర్స్ అయిన హార్దిక్, పోలార్డ్ ఉండడం వల్ల డెత్ ఓవర్స్ లో వీళ్ళు చాలా వరకు రన్ స్కోర్ చేస్తున్నారు. కానీ ఓపెనర్స్ లో ఎవరో ఒకరు పవర్ ప్లేలోనే అవుట్ అవ్వడం వీరిని ముఖ్యంగా వేధిస్తున్న సమస్య. కానీ ఓవరాల్ గా టీం గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా టీం స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే టీమ్ లో స్మిత్, శాంసన్, మణిపాల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అదేవిధంగా ఆర్చర్, టామ్ కరెన్ బౌలింగ్ లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు. కానీ టీంలో బట్లర్, ఉత్తప్ప, రియాన్ పరగ్ ఇప్పటి వరకు వారి సత్తా చూపట్టలేకపోతున్నారు. అదేవిధంగా బౌలింగ్ లో కూడా జాదవ్, ఉన్నగ్దత్ రాణించలేకపోతున్నాడు. ఓవరాల్ గా టీం గురించి కనుక మనం మాట్లాడుకుంటే టీం వీక్ గానే ఉందని చెప్పొచ్చు. కానీ ఓపెనర్స్ మంచి ప్రారంభం ఇచ్చి బౌలర్స్ కూడా పవర్ ప్లే లో అద్భుతంగా రాణిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ స్టాట్స్. ఇప్పటి వరకు జరిగిన గత 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్ కనుక మనం మాట్లాడుకుంటే రెండు టీమ్స్ చిరి సమానంగా 5-5 మ్యాచ్లు గెలిచాయి. డికాక్ రాజస్థాన్ రాయల్స్ మీద ఇప్పటి వరకు 53.50 యావరేజ్ ని నమోదు చేసుకున్నాడు. అదేవిధంగా ఆర్చర్ ఇప్పటి వరకు రోహిత్ శర్మకి వేసిన 4 బంతుల్లో 2 డిస్మిసల్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేయింగ్ 11. ముందుగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ఉండనుంది. ఈ మ్యాచ్ లో చేంజెస్ కనుక జరిగినట్లయితే అది బౌలింగ్ లోనే జరగనుంది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండనుంది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 లో ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. గత రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. వాళ్ళు గట్టి కంబ్యాక్ ఇస్తారో లేదా ముంబై ఇండియన్స్ మళ్ళీ డామినేషన్ కంటిన్యూ చేస్తుందో చూద్దాం. మీరు ఏ టీం గెలుస్తుందో అదేవిధంగా ఎస్టిమేటెడ్ స్కోర్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోలో ఉండే కంటెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.